హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీస్. మనం 10th క్లాస్ సంబంధించినటువంటి జియోగ్రఫీ ఎన్సీఆర్టీలో ఉన్నామండి. ఇప్పుడు మనం 3rd చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతకుముందు రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అన్నాం, ఫారెస్ట్ అండ్ అగ్రికల్చర్, తర్వాత వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్ అన్నాం, తర్వాత వాటర్ రీసోర్సెస్ అన్నాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అగ్రికల్చర్ సంబంధించి, సో ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించి మనం ఆల్రెడీ ల్యాండ్ రీసోర్సెస్ గురించి కూడా కొన్ని సాయిల్స్ గురించి చెప్పుకున్నాం, అలువాయిల్ సాయిల్ అని, రెడ్ సాయిల్ అని, వాటి గురించి కూడా మనం మాట్లాడాం. సో ఇప్పుడు మనకు అగ్రికల్చర్ నుంచి తెలుసుకోబోతున్నామండి. సో ఈ యొక్క అగ్రికల్చర్ నుంచి తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వను ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు మీకు ఈ సెషన్స్ అనేవి, అంటే ఎన్సీఆర్టీ సెషన్స్ అనేవి మీకు బాగా, నా ఎన్సీఆర్టీ కావచ్చు, నా ఛానల్లోని వీడియోస్ అనేవి మీకు నిజంగా రీసోర్స్ఫుల్ అవుతానండి, నాకు డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డొనేషన్ వల్ల నాకు ఏంటంటే ఈ యొక్క ఛానల్ డెవలప్మెంట్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఛానల్లో నేను ఇంకా అప్డేట్ తీసుకురావాలన్నా కానీ, ఏమైనా చేయాలన్నా కానీ ఉపయోగంగా ఉంటుంది. సో అలా లేదనుకోండి, సో ఇలానే కంటిన్యూ అవ్వడం వల్ల మీకు ఎక్కువగా నేను క్లాసులు చెప్పలేని పరిస్థితిలోకి వస్తుందన్నమాట. సో నా యొక్క ఎకనామిక్ సోర్సెస్ అనేవి అంతగా సఫిషియెంట్గా లేవు కాబట్టి మిమ్మల్ని డొనేషన్ అడుగుతున్నాను. సో మీరు ట్రై చేయండి, ఎవరైనా రియల్గా మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీరు ఆఫర్బుల్ చేయగలిగితే కనుక డొనేట్ చేయడానికి ట్రై చేయండి. సో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. ఇప్పుడు మనం వ్యవసాయం అనేది మనం ఏమైనా చూస్తే ఏంటంటే, సో మనం ఏదైనా కానీ ల్యాండ్ మీద ఆధారపడి చేయాల్సిందే, మన భూమి మీద ఏదైనా కానీ రిసోర్స్ వాడుకోవాలంటే ముందు మనం ల్యాండ్ మీద ఉండాల్సిందే దాన్ని. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ అనేది డైరెక్ట్గా ల్యాండ్తో రిలేటెడ్ అయ్యన్నమాట. అంటే మనకు ప్రొడక్టివిటీ అనేది డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ఏవైతే ఉందో ల్యాండ్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటాం, మనం నేల నుంచే మనకు వస్తుంది. మనకి ఇండస్ట్రీస్ నుంచి, ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ అనేవి మనం ఏమైనా చూస్తే ఏదైనా కానీ ఒక మిషనరీ నుంచి బయటకు వస్తుంది. కానీ ఇక్కడ మిషనరీ ఏమి ఉండదు, డైరెక్ట్గా మనకు ఈ యొక్క అగ్రికల్చర్ అనేది ల్యాండ్ నుంచే మనకు ఈ యొక్క ప్రొడక్టివిటీ అనేది బయటకు వస్తుంది అన్నమాట. సో మనకు టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అనేది, రకరకాల ఫార్మింగ్ టైప్స్ అనేవి ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయంలోనే, రకరకాల వ్యవసాయాలనే ఉన్నాయన్నమాట. అంటే పాడు వ్యవసాయం, పోడు వ్యవసాయం, జూమింగ్ కల్చర్, జూమింగ్ అని, తర్వాత ఇలా రకరకాలనే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు మనం చూస్తే కనుక ఈ వ్యవసాయాలన్నిటి కూడా అల్టిమేట్ ఏంటి అంటే, పూర్తిగా ఈ యొక్క పంట పండించడం అనేది అల్టిమేట్ గోల్ అనమాట. సో ఇప్పుడు మనకు ఈ దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనం బాగా మాట్లాడుకోవాలంటే, అంటే చరిత్రలో ఎప్పుడైతే ప్రాచీన కాలం నుంచి చరిత్రలోంచి మనం చూసుకుంటే, అంటే పూర్వీకుల నుంచి ఆదిమానవుల కాలం నుంచి మనం చూసుకుంటే బాగా ఫేమస్ అయినటువంటి ఈ యొక్క వ్యవసాయం ఏంటంటే ఈ యొక్క ఫ్లాష్ అండ్ బర్న్ కల్చర్ అనమాట. అదే మనం జూమ్ కల్చర్ అంటే జూమ్ కల్చర్ అంటాం. సో అంటే ఏంటి, అడవులు నరికేయటం, అక్కడ ఉన్నటువంటి ఆ నరికేసినటువంటి చెట్లన్నిటి తగలబెట్టడం, అక్కడ కొంతకాలం వ్యవసాయం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి పోవటం, ఇలా రకరకాల ఇలాంటి వ్యవసాయం అనేది ఫేమస్ అనమాట. సో వీటికి ఈ యొక్క వ్యవసాయం అనేది పేర్లు వేరైనా కానీ విధానం మాత్రం ఎక్కడైనా ఒకటే. దీన్ని ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం ఏమంటామంటే జూమింగ్ అంటాం. ఇక్కడ అస్సాము, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్లో జూమింగ్ అని అంటాం. తర్వాత ఈ యొక్క పామ్లో అనేమో మణిపూర్లో అంటాం. నెక్స్ట్ దీప అనేది వచ్చేసి ఈ యొక్క బాస్టర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో అంటారనమాట. తర్వాత అండమాన్ నికోబార్లో, ఐస్లాండ్స్లో కూడా దీన్ని డీపా కల్చర్ అంటారనమాట. అంటే ఈ యొక్క వ్యవసాయ విధానం పేర్లు అనమాట. సో ఈ యొక్క అంటే ఈ యొక్క పూర్తిగా ఈ జూమింగ్ కల్చర్ అనేది మనం స్లాష్ అండ్ బర్న్ అంటాం. నెక్స్ట్ మనం ఈ యొక్క మధ్యప్రదేశ్లో అయితేనే బేవార్ ఆర్ దహియా అంటారు, దీన్ని బేవార్ లేదా దహియా అంటారు. తర్వాత ఈ యొక్క పోడు కల్చర్, పెండ అనేది ఆంధ్రప్రదేశ్లో పోడు కల్చర్ అంటారు, దీన్నే పోడు వ్యవసాయం అనేది కూడా అంటారు ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ పాబా డాబీ, నెక్స్ట్ కోమన్ అనే వాటిని, ఆర్ లేకపోతే బ్రింగా అనేది, ఈ మూడింటిని, ఈ మూడు పేర్లనే ఒడిశా రాష్ట్రానికి ఈ పేర్లనే గుర్తుపెట్టుకోవడం కొంతవరకు ఉపయోగపడుతుందండి, అవసరం కూడా. సో ఎప్పుడైనా క్వశ్చన్ అడగచ్చు అనమాట. నెక్స్ట్ మనకు వెస్టర్న్ ఘాట్స్లోకి వచ్చాక కుమారి అంటారు దీన్ని. తర్వాత ఈ యొక్క సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్లో మనం ఎలా చూస్తే వాల్రీ లేదా వాల్ట్రీ అని అంటాం దీన్ని. నెక్స్ట్ మనకు హిమాలయన్ బెల్ట్లో చూసుకుంటే కనుక కిల్ అంటాం. జార్ఖండ్లో వచ్చేసి క్రువా అని అంటారు. తర్వాత మన నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా జూమింగ్ కల్చర్ అంటారని చెప్పేసి చెప్పాం. సో దీంట్లో ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి చెట్లని నరికేస్తారు, నరికేసిన తర్వాత వాటిని తగలబెడతారు, తగలబెట్టిన పొడంతా నేలలో చల్లిన తర్వాత అక్కడ కొంతకాలం వ్యవసాయం చేస్తారు, ఆ నేలలో సారం పోయిన తర్వాత దాన్ని అలా వదిలేసిపోతారు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి, సో అలాంటి వ్యవసాయ విధానం అనేది చేస్తారనమాట. సో మనకు ఫార్మింగ్లోనే మనకు అది ప్రిమిటివ్ టైప్ అనమాట, ప్రిమిటివ్ సబ్స్టాన్స్ అనమాట. నెక్స్ట్ మనకు ఇంటెన్సివ్ సబ్స్టాన్స్ ఫార్మింగ్ అనేది మనం కనుక చూసుకుంటే, ఈ ఫార్మింగ్ అనేది కొన్ని ఏరియాలో, హై పాపులేటెడ్ ఏరియాల్లో బాగా ప్రాక్టీస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనమాట, అంటే లేబర్ అనేవాళ్ళు ఎక్కువగా ఉపయోగ అవసరం ఉన్నటువంటి ఫార్మింగ్ అనమాట. సో దీనికి సంబంధించి మనకు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మన వంశపారంపర్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క నేల ఏదైతే ఉందో దాన్ని పండించుకుంటూ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనకు కమర్షియల్ ఫార్మింగ్ అనమాట. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటంటే, నెక్స్ట్ మనం చెప్పాలంటే హై వీల్డ్ వేరియంట్స్, అంటే కమర్షియల్ ఫార్మింగ్లో ఏముంటాయి మనకు హై వీల్డ్కి వేరియంట్స్ అనేవి వాడతారు, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతారు, ఇన్సెక్టిసైడ్స్ వాడతారు, పెస్టిసైడ్స్ వాడతారు, ఇవన్నీ వాడి హైయర్ ప్రొడక్టివిటీ అనేది తీసుకొస్తారనమాట. వీటిని కమర్షియల్ ఫార్మింగ్ అని అంటారనమాట. సో కర్ణాటక అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్లాంటింగ్, అంటే మనకు కొన్ని చెట్ల ద్వారా, చెట్ల పంటలు అనేవి ఉంటాయి ముఖ్యంగా,
అంటే రబ్బర్ చెట్లు కావచ్చు, లేకపోతే బ్యాంబూ కావచ్చు, లేకపోతే పండ్ల తోటలకు సంబంధించి ఇప్పుడు మామిడికాయ వేసాం అనుకోండి, అవన్నీ ప్లాంటేషన్ సంబంధించినటువంటి క్రాప్స్. ఒకసారి వేస్తే చాలు, కొన్ని సంవత్సరాల వరకు వస్తూ ఉండే అనమాట. కర్ణాటకలో ఇలాంటి ప్లాంటేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవసాయం అనేది, చెట్లు అనేది, అంటే ఏరియా అనేది ఎక్కువగా, ఏరియా ఆఫ్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క క్రాపింగ్ ప్యాటర్న్స్, అంటే ఈ యొక్క విధానాలు అనమాట, పంట ఇచ్చే విధానాలు. మన భారతదేశంలో మూడు రకాలైనటువంటి పంటలు అనేవి ముఖ్యంగా ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి అంటే మనకు ఫుడ్ టైప్స్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆహార పదార్థాలు ఉంటాయి, ఆహార పదార్థాలకు ఉపయోగపడే ఉంటాయి. ఫైబర్ క్రాప్స్ అంటే పత్తి, జనపనార, అవి వాటిని ఫైబర్ క్రాప్స్ అంటాం. తర్వాత వెజిటేబుల్స్ అంటాం, అంటే ఈ యొక్క అంటే మన కూరగాయలు. తర్వాత ఫ్రూట్స్, స్పైసెస్, తర్వాత ఈ యొక్క క్యాడమెంట్స్, ఇవన్నీ కూడా మనం ఏమంటాము, వీటికి సంబంధించినవి అంటే పండ్లు. తర్వాత స్పైసెస్ అంటేనే సుగంధ ద్రవ్యాలు, వీటన్నింటి కూడా మనం సపరేట్ పంటలనే ఉంటాయి. దీంట్లో మూడు రకాలైనటువంటి పంటలు అనేవి, పంట కాలాలనే ఉంటాయి అనమాట. రబీ సీజన్ ఒకటి, ఖరీఫ్ సీజన్ ఒకటి, తర్వాత జైద్ అనేది. ఈ మూడు రకాలైనటువంటి పంట సీజన్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకి రబీ క్రాప్ అనేది ఎప్పుడు విత్తనాలు వేస్తారండి, సోన్ ఎప్పుడు విత్తనాలు వేస్తారంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఈ పంట అనేది పండించడం మొదలు పెడతారనమాట, విత్తనాలు వేస్తారనమాట. ఇది మన పంటకు చేతికి ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ జూన్ టైంలో వస్తుందన్నమాట. అంటే మనకు దగ్గర దగ్గర ఉగాది పండు ఆ టైంకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో రబీ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పంటలు ఏంటంటే వీట్, గోధుమలు, బార్లీ గింజలు, నెక్స్ట్ పీస్ అనమాట బఠానీ గింజలు, గ్రామ్స్, మస్టర్డ్స్, ఇవన్నీ కూడా అంటే మస్టర్డ్స్ అంటే ఆవాలు, ఇవన్నీ కూడా గ్రామ్స్ అంటే ఏంటి, ఇవి కూడా పప్పు ధాన్యాలకు సంబంధించినవి అనమాట, గ్రీన్ గ్రామ్ అలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రబీ పంటలు, ముఖ్యంగా ఇవి గుర్తుపెట్టుకోవాలండి. రబీ క్రాప్స్ ఏంటి, వీటు, బార్లీ, పీస్, గ్రామ్, మస్టర్డ్, ఇవన్నీ కూడా మనకు రబీ కిందక వస్తాయి అనమాట. సో ఈ రబీ అనేది మనకు బాగా మనకు చూస్తే ఇక నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మన భారతదేశంలో ఈ యొక్క బాగా ఎక్కువ లార్జర్ పార్ట్స్లో నార్త్ వెస్టర్న్ పార్ట్స్ అయినటువంటి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో చాలా వరకు ఇంపార్టెంట్, ఎక్కువగా పండిస్తూ ఉంటారనమాట. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో పంజాబ్, హర్యానాలో, తర్వాత వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో, తర్వాత పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్లో వీటి యొక్క ప్రభావం అనేది బాగా పెరిగిపోయింది అనమాట, రబీ క్రాప్కు సంబంధించినటువంటి ప్రభావం అనేది. నెక్స్ట్ ఈ యొక్క ఖరీఫ్ అనేది కనుక చూస్తే మనకు ఇది హార్వెస్టెడ్, అంటే మనకు పంట చేతికి వచ్చేది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మన పంట అంటే సెప్టెంబర్, అక్టోబర్లో, అంటే రబీకి ముందు మనం ఈ యొక్క పంట అనేది తీసుకొని తర్వాత ఈ రబీ సీజన్లో మనం పంట పండిస్తామన్నమాట. సో దీనికంటే మనకు జూన్, జూలైలో మనకు పంట అనేది మనకు విత్తనాలు విత్తడం అంటే విత్తనాలు వేయటం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు ఇంపార్టెంట్ క్రాప్స్ ఏంటి అంటే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో మనం చూసుకుంటే ప్యాడీ అంటే వరి, మైజ్ అంటే మొక్కజొన్న, జావర్ జొన్నలు, బాజ్వా సజ్జలు, తర్వాత ఇక టార్ కావచ్చు, మూందాలు అంటే ఏదైతే మూందాలకు సంబంధించినటువంటి మినపగుండ్లు అవి అంటారు చూసారా, పెసరగుండ్లు అవి, తర్వాత కాటన్, జూటు, గ్రౌండ్ నట్ అంటే శనగకాయలు, తర్వాత ఈ యొక్క సోయాబీన్స్, ఈ బీన్స్ సంబంధించి సోయాబీన్స్, ఇవన్నీ కూడా మనకు సంబంధించినటువంటి ఖరీఫ్ క్రాప్స్ అనమాట. సో ఈ ఖరీఫ్ క్రాప్స్ అనేవి మనకు రైస్ అనేది బాగా పెరిగే రీజియన్ అయినటువంటి అస్సాము, వెస్ట్ బెంగాల్, కోస్టల్ రీజియన్స్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పర్టికులర్గా ఈ కొంకణ కోస్ట్ ఏదైతే ఉందో మనం ఇంతకుముందు బాగా చెప్పుకున్న కొంకణ కోస్ట్ అని చెప్పేసి, ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్ సైడ్ ఉన్న దాన్ని కూడా అంతా కూడా కొంకణ కోస్ట్ అంటాం అనమాట. తర్వాత ఈ యొక్క కొంకణ కోస్ట్ అది కూడా ఎలా ఉత్తరప్రదేశ్ సైడ్, బీహార్ సైడ్ను కూడా ఈ యొక్క పంటలు అనేది ఖరీఫ్ పంట అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఈ ప్యాడీ కల్టివేషన్ అనేది పంజాబ్, హర్యానాలో కూడా ఇంపార్టెంట్, ఇంతకుముందు పంజాబ్, హర్యానాలో లేదు. ఎప్పుడైతే హై ఈల్డ్ వెరైటీస్ అనేవి వచ్చినాయో, ఈ యొక్క హై ఈల్డ్ వేరియంట్స్ అనేవి రాగానే పంజాబ్, హర్యానాలో కూడా బాగా ఫేమస్ అయిందనమాట. తర్వాత అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ యొక్క త్రీ క్రాప్స్ ఆఫ్ ప్యాడీ అనేది, అంటే మూడు రకాలైనటువంటి ప్యాడీ పంటలు అనేవి పండిస్తారనమాట. వీటినే ఈ యొక్క ప్యాడీలు రకరకాల అనమాట, ఈ వరి పంటలు రకరకాల ఉంటాం, ఆస్ అంటాం, అమెన్ అంటాం, బోరో రకరకాలైనవి ఉంటాయి మనకు, బాసుమతి ఇవే మనకు తెలుసు, సోయా అంటే బీపీటీ అని ఇవి మాత్రమే మనకు తెలుసు అనమాట. సో ఇప్పుడు మనం కనుక రబీ అనేది ఖరీఫ్కి మధ్య సీజన్లో, రబీ ఖరీఫ్కి మధ్య కాలంలో ఏదైతే మిగిలిపోయిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో పండించే దాన్ని జైద్ సీజన్ అంటారనమాట. ఈ జైద్ సీజన్ అనేది ఎప్పుడైనా సరే పుచ్చకాయలు కావచ్చు, తర్వాత మస్క్ మిలన్స్ ఏవైతే ఉన్నాయో, కుకుంబరు, దోసకాయలు ఇలాంటివి ఎక్కువగా పండిస్తుంటారనమాట. ఈ యొక్క ఇన్ బిట్వీన్ టైంలో పీరియడ్లో ఇలాంటి పంట అనేవి పండిస్తూ ఉంటారనమాట. తర్వాత వెజిటేబుల్స్, ఫుడ్ క్రాప్స్ ఇవన్నీ కూడా, షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఈ యొక్క జైద్ సీజన్లో పండిస్తారనమాట. మేజర్ క్రాప్స్ మన భారతదేశంలో పండే ఎక్కువగా పండే క్రాప్స్ అనేవి, రకరకాలైన క్రాప్స్ అనేవి మేజర్ క్రాప్స్ మనం చూసుకుంటే రైస్ ఒకటి, వీట్ ఒకటి, మిల్లెట్స్, తర్వాత పల్సెస్, టీ, కాఫీ, షుగర్ కేన్, ఆయిల్ సీడ్స్, కాటన్, జూట్ అని ఇవన్నీ కూడా మనకు మేజర్ క్రాప్స్ అనమాట. రైస్ అనేది మనం చూసుకుంటే ఈ యొక్క సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట మన భారతదేశం అనేది. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యంత ఎక్కువగా రైస్ పండించే దేశం, ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం అనమాట. సో ఇది ఖరీఫ్ క్రాప్, రైస్ అనేది ఖరీఫ్ క్రాప్. దీని టెంపరేచర్ అనేది 25 డిగ్రీస్ తక్కువ ఉండాలి, తర్వాత వర్షపాతం అనేది, హ్యూమిడిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, వర్షపాతం ఉండాలి, రైన్ఫాల్ అనేది ఎబో 100 సెంటీమీటర్లు ఎక్కడైతే పడుతుందో అక్కడ బాగా పండుతుంది అనమాట. సో ఈ రైస్ ప్లేన్స్ అనేవి మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇండియాలో ఉన్నాయి, కోస్టల్ ఏరియాలో ఉన్నాయి, తర్వాత డెల్టాయిక్ రీజియన్స్ వాటిలో ఉన్నాయన్నమాట. సో ఈ దీంతో పాటు ఈ యొక్క డెన్స్ నెట్వర్క్ అనేది
చాలా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పంట అనేది మనకు పండుతూ వస్తూ ఉండదన్నమాట. సో మనకు ఇంకా నెక్స్ట్ ఈ యొక్క రైస్ ఏదైతే ఉందో మనం చూసుకుంటే, ఈ యొక్క కెనాల్ ఇరిగేషన్ అనేది, అంటే ఇరిగేషన్ అనేది ఏదైతే ఉందో, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏవైతే పెద్ద పెద్ద డ్యాములు అనేవి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల, తర్వాత ట్యూబ్ వాల్స్ అంటే బోరు బావుల వల్ల ఈ రైస్ అనేది బాగా పండిస్తారన్నమాట. పంజాబ్, హర్యానాలో, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో, ఇప్పుడు రాజస్థాన్లో ఈ రైస్ అనేది బాగా ఫేమస్ అయిందన్నాం కదా, హై వీల్డ్ వేరియంట్స్ అనేవి వచ్చిన తర్వాత. సో అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పూర్తిగా ఈ యొక్క ట్యూబ్ వాల్స్ కావచ్చు, ఈ కెనాల్ ఇరిగేషన్ ద్వారా ఈ పంటలు పండిస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీట్ అనేది. ఈ వీట్ అనేది కనుక చూసుకుంటే మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ అనమాట, సెకండ్ ఇంపార్టెస్ట్ ముఖ్యమైనటువంటి పంట అనమాట. ఇది ఒక ఫుడ్ క్రాప్, మన భారతదేశంలో ముఖ్యమైనటువంటి ఆహార పంట అనమాట. ఇది నార్త్ వెస్టర్న్ స్టేట్స్ పార్ట్స్ అంటే పంజాబ్, హర్యానాలో బాగా పెరుగుతాయి. దీనికి ఒక రకమైనటువంటి వర్షపాతం, మంచి సన్రైట్ అనేది బాగా ఎండ ఎక్కువ ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి, 50-75% అనేది ఉంటే చాలన్నమాట. సో ఇది ఎక్కువగా ఎక్కడ పండుతుంది అంటే ఈ యొక్క గంగా సెటిలైజ్ ప్లేన్స్లో బాగా పండుతుంది అనమాట. ఈ యొక్క వీట్ ప్రొడక్షన్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనేవి బాగా ఎక్కువగా ఇక్కడ పంట పండిస్తూ ఉంటాయన్నమాట, ఈ పంట పండిస్తూ ఉంటారనమాట. సో ఇది ఏంటి అంటే చాలా వరకు ఏంటంటే మంచి అంటే వీట్ గ్రోయింగ్ జోన్స్ అనమాట ఇవన్నీ. గంగా సెటిలైజ్ అనేది మనకు ఈ యొక్క వీట్ గ్రోయింగ్ జోన్స్ కింద మనం దీన్ని చెప్పవచ్చు, దీనికి సంబంధించినటువంటి పంట కింద మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత మిల్లెట్స్ అనమాట. ఈ మిల్లెట్స్లో మనకు ఈ యొక్క జావర్, జొన్నలు కావచ్చు, బాజ్వా, సజ్జలు కావచ్చు, రాగి అనేవి ఈ యొక్క మిల్లెట్స్లో భాగం అనమాట. ఇంపార్టెంట్ మిల్లెట్స్ అనమాట మన యొక్క భారతదేశంలో. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క రాగిలో మనం చూసుకుంటే ఈ యొక్క రాగిలో ఐరన్, కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే రాగులు అనే వాటిలో. తర్వాత మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు, తర్వాత వీటిలో చాలా ఏదైతే ఉందో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ జావర్ అనేది థర్డ్ ఇంపార్టెంట్ మోస్ట్ క్రాప్ అనమాట, ఫుడ్ క్రాప్ అనమాట. ఈ యొక్క ఏరియా మన భారతదేశంలో పండించే ఏరియాలో ఇది ఎక్కువగా పండించబడే జావర్, జొన్నలు అనమాట. సో మనకు జావర్ జొన్నలు పండించే రాష్ట్రాలు అనేవి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇది 2011-12 ప్రకారం. ఈ బాజ్రా అనేది మనం ఎక్కడ ఎక్కువగా శాండీ సాయిస్లో అంటే ఇసుక తిన్నెలు అంటారు సార్, ఇసుక నెలలో బాగా పండుద్ది అనమాట. షాలో బ్లాక్ సాయిస్లో బాగా పండుద్ది అనమాట. మేజర్ బాజ్రా అంటే సజ్జలు అనమాట. సో ఇక ఎక్కడ పండుతాయి ఈ స్టేట్స్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా 2011 ప్రకారం. సో ఈ యొక్క రాగి అనేది మనం గనక చూస్తే, ఈ యొక్క రాగి పంట అనేది మనం ఇక చూస్తే అండి, ఇది చాలా వరకు డ్రై క్రాప్ అనమాట. ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదు. రెడ్ బ్లాక్ సాయిల్, రెడ్ బ్లాక్ కావచ్చు, శాండీ లేకపోతే లూమీ స్లో బ్లాక్ సాయిస్లో ఈ యొక్క రాగి అనేది బాగా పండుద్ది అనమాట. ఈ బాగా రాగి ఎక్కువగా పండేది ఎక్కడంటే కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఈ యొక్క మైజ్ అంటే మొక్కజొన్న అనమాట. మొక్కజొన్న క్రాప్ అనేదానికి కొంచెం కూలింగ్ టెంపరేచర్ అనేది 21 degrees నుంచి మనకు ఒక 27 degrees మధ్యలో టెంపరేచర్ అనేది ఉండాలి. ఇది అలువాయిల్ సాయిల్ అనేవి ఉండాలన్నమాట. ఇక్కడ పండించే పంటలు పండాలంటే అలువాయిల్ సాయిల్ ఉండాలి. ఈ యొక్క మేజర్ మైజ అనేది ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనేవి మనం చూసుకుంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా మనం లిస్ట్అవుట్ చేసుకోవాలండి. అంటే ఎక్కడెక్కడ ఏ చోట్ల ఏ పంట పండుతుందని మనం జాగ్రత్త చూడాలి. హై ఈల్డ్ వేరియంట్స్ అనేవి, హై ఈల్డ్ సీడ్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ యొక్క మొక్కజొన్నలు. నెక్స్ట్ మనకు పల్సెస్, చిన్నదాంట్లో అంటే మనకు పప్పు దినుసులు అంటారు చూసారా, వాటిని పల్సెస్ అంటాం మనం. సో దీంట్లో భాగంగా మనకు తూర్ ఒకటి, ఉరాద్ ఒకటి, మూంగ్ ఒకటి, అంటే ఉరాగ్ అంటే మినపగుండ్లు, మూందాలు అంటే పెసలు, తర్వాత మసూర్ ఒకటి, పీస్, బఠానీలు, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అనమాట. ఈ పల్సెస్లో భాగంగానే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా. సో ఈ యొక్క పల్సెస్లో మనకు ఈ గ్రామ్స్ కిందగా ఉంటాయి. సో ఇవేంటంటే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో పండే పండలు అనమాట. ఈ ఖరీఫ్ సీజన్లోనే ఎక్కువ పండుతూ ఉంటాయి అనమాట. పల్సెస్ అనే వాటికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి, పల్సెస్ అనేవి ఎప్పుడు పండుతాయి అంటే ఖరీఫ్ సీజన్లో పండుతాయి అనమాట. సో మేజర్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక. మనం ఒక పట్టిక తయారు చేసుకోవాలండి. ఎలా తయారు చేసుకోవాలంటే క్రాప్ నేమ్, ఆ క్రాప్ నేమ్, ఆ క్రాప్ పండే సీజన్ అనేది చూసుకోవాలి, ఏ సీజన్లో పండుతుందో చూడాలి. తర్వాత ఏ ఏ రాష్ట్రాల్లో స్టేట్స్ అనేది, ఏ స్టేట్స్లో ఈ పండుతుందో అనేది మనం ఒక పేపర్ కనుక ఒక పట్టిక కనుక తయారు చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్రూట్ క్రాప్స్ అండ్ అదర్ గ్రెయిన్స్, మన ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఇంకా మిగతా రకాలు అనమాట. షుగర్ కేన్స్ అనమాట, ఇవి ట్రోపికల్ ఏరియాల్లోనే బాగా అంటే వర్షపాతం ఉండే చోట్ల, సబ్ ట్రోపికల్ అంటే సబ్ ట్రోపికల్ ఏరియాల్లో బాగా పండుతుంది అనమాట. సో దీనికి హ్యూమిడిటీ క్లైమేట్ అంటే వర్షపాతం అనేది అంటే కొంతవరకు హాట్ అనేది ఉండాలా, కొంతవరకు హ్యూమిడిటీ కూడా ఉండాలి, గాలిలో తేమ అనేది ఉండాలన్నమాట. ఇక టెంపరేచర్ అనేది 21 degrees నుంచి 27 degrees మధ్యలో ఉండాలన్నమాట. సో యాన్యువల్ రైన్ఫాల్ కూడా 75 degrees నుంచి 100 centimeters అనేది కనుక ఉంటే ఈ యొక్క ఏదైతే షుగర్ కేన్ అనేది బాగా పండుతుంది. షుగర్ కేన్ అంటే చెరకు అనమాట. సో ఈ యొక్క సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏదైతే ఉందో షుగర్ కేజ్ అనమాట. అంటే బ్రెజిల్ తర్వాత, అంటే మనకు ఆఫ్టర్ బ్రెజిల్ తర్వాత మన భారతదేశం అనేది షుగర్ కేన్ని ఎక్కువగా పండించేది దేశం అనమాట. ఈ షుగర్ కేన్ ద్వారా మనకి ఈ షుగర్ జాగర్ అంటే షుగర్ కావచ్చు, లేకపోతే బెల్లం కావచ్చు, పంచదార కావచ్చు, ఇవన్నీ
ఇవన్నీ కూడా మనకి షుగర్ వేరే ద్వారానే యొక్క ఖండసారి మొలాసిస్ అంటే మొలాసిస్ అంటే ఏంటి మందు తయారు చేసేటప్పుడు వాడతారనమాట ఆ పదార్థాలన్నీ కూడా ఈ యొక్క షుగర్ పంట నుంచే వస్తాయి అనమాట. సో ఈ యొక్క మేజర్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనేవి మనం ఎన్నిగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, పంజాబ్, హర్యానా ఇవి బాగా పండిస్తారు. నెక్స్ట్ ఈ యొక్క ఆయిల్ సీడ్స్ అనేవి 2008 ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క గ్రౌండ్ నట్స్ పండించడంలో ప్రపంచంలో చైనా తర్వాత సెకండ్, ఇప్పుడు మన చైనా తర్వాత సెకండ్ ప్లేస్ ఉన్న దాంట్లో ఒకటి రైస్లో సెకండ్ ప్లేస్ ఉన్నాం, నెక్స్ట్ ఈ యొక్క గ్రౌండ్ నట్స్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం అన్నమాట చైనా తర్వాత. తర్వాత ఈ యొక్క రేప్స్ అంటే ఈ యొక్క రేప్ సీడ్ అనేది మన ప్రొడక్షన్లో మన భారతదేశం అనేది థర్డ్ లార్జెస్ట్ అనమాట, చైనా కెనడా తర్వాత అత్యంత ఎక్కువగా పండించే దేశం మన భారతదేశం అనమాట. నెక్స్ట్ మనకు మెయిన్ ఆయిల్ సీడ్స్ అనేవి ప్రొడ్యూసింగ్ ఇండియాలో మనం కనుక చూసుకుంటే గ్రౌండ్ నట్, మస్టర్డ్ అంటే మస్టర్డ్ అంటే తెలుసు కదా ఆవాలు, తర్వాత కోకోనట్, కొబ్బరి, కొబ్బరికాయలు అనమాట, సీమన్స్ అంటే ఇవి అవి కూడా చిన్న చిన్న ధాన్యాలే, సోయాబీన్స్ లాంటివి ఇవన్నీ కూడా మన భారతదేశంలో. తర్వాత కాటన్ సీడ్స్ ఒకటి, క్యాస్టర్డ్ సీడ్స్ ఒకటి, లైన్ సీడ్స్ ఇవన్నీ కూడా, సన్ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క వీటితో నూనె తయారు చేయొచ్చు అనమాట. కుకింగ్ ఆయిల్ ఏవైతే ఉందో వాటిని తయారు చేయొచ్చు అనమాట. ఇవి బాగా మన భారతదేశంలో పండిపోయి ఈ యొక్క ఏవైతే ఉన్నాయి ఆయిల్ సీడ్స్ అనమాట. గుజరాత్ అనేది మనం ఏమైనా చూసుకుంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఈ యొక్క చెనక్కాయలు గ్రౌండ్ నట్స్ పండించడంలో ఫేమస్. తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తమిళనాడు 2011-12 లెక్కల ప్రకారం. సో మనకు ఇంకా ఈ యొక్క లీన్స్డ్ మస్టర్డ్ సీడ్స్ అనేవి మనం ఏమైనా చూసుకుంటే రబీ క్రాప్స్ అంటే ఈ యొక్క లీన్ సీడ్స్ ఒకటి, మస్టర్డ్ సీడ్స్ అనేవి రబీ క్రాప్స్, ఈ యొక్క సీసమ్ వచ్చేసి ఖరీఫ్ క్రాప్ అనమాట. సో ఈ యొక్క నార్త్ అండ్ అంటే అంటే ఇక్కడ ఈ నార్త్లో అయితేనేమో ఖరీఫ్ సీజన్ అనమాట ఈ సీసమ్ అనేది. ఇంకా రబీ క్రాప్ అనేది సౌత్లో కనుక చూసుకుంటే ఇది రబీ క్రాప్ ఏది ఈ సీసమ్ అనేది మనకు సౌత్ ఇండియాలో అయితే రబీ క్రాప్ అనమాట. నెక్స్ట్ టీ అనేది కనుక చూసుకుంటే ఈ టీ కల్టివేషన్ అనేది మనకు ప్లాంటేషన్ రూపంలో, మనం ఇందాక చెప్పాం కదా ప్లాంటేషన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ట్రీ ప్లాంట్స్ అనేవి ట్రోపికల్, సబ్ట్రోపికల్ క్లైమేట్లో బాగా ఉంటాయన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి డీప్ ఫర్టైల్ అంటే వెల్ ట్రైన్డ్ సాయిల్ అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు రిచ్ హమాస్ అనేది ఉండాలి, నేలలో బాగా మంచి ఈ పోషక విలువలు అనేవి ఉండాలి, ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండాలన్నమాట. సో ఇక టీ బిజినెస్లో మన భారతదేశం అనేది చాలా మంచిగా అంటే మనకు అంటే కొంచెం వరకు ఎక్కువ అభివృద్ధిలోనే ఉంది. దాంతోపాటు దీనికి వామ్ కల్చర్ అనేది ఉండాలి అంటే యొక్క వామ్ అట్మాస్ఫియర్ అనేది అవసరం అనమాట, మాయిస్ట్ అనేది ఉండాలి అంటే తేమ అనేది ఉండాలి. సో చాలా వరకు ఇలాంటి ఉన్న చోట్ల ఏరియాలో ఉన్న చోట బాగా పండుతూ ఉంటుంది అనమాట. సో టీ బాగా పండించే రాష్ట్రాలలో మనం చూసుకుంటే అస్సాం, హిల్స్ ఆఫ్ డార్జిలింగ్ అనేది అంటే ఎత్తు శిఖరాలు లాంటి ప్రాంతాల్లో టీ కల్టివేషన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇక జల్పైగురి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో బాగా పండుతుంది అనమాట. అవి కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలు ఇక వైజాగ్ సైడ్ అటు సైడ్ అయితే ఆంధ్రప్రదేశ్లో పండుతుంది, ఎందుకంటే అక్కడ కూడా కొంటలు ఉంటాయి అనమాట. నెక్స్ట్ త్రిపుర అలాంటి చోట్ల ట్రీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. 2008 ప్రకారం ఇండియా అనేది చైనా, టర్కీ తర్వాత లార్జెస్ట్ థర్డ్ ప్రొడ్యూసర్ అనమాట ఈ యొక్క టీ పండించడంలో. మనకు కాఫీ అనేది 2008 లెక్క ప్రకారం ఏంటంటే 3.2% ఏదైతే ఉందో వరల్డ్ కాఫీ ప్రొడక్షన్ అనేది మన భారతదేశం నుంచే జరుగుతుంది. సో మనకు ఏదైతే ఉందో అరేబికా వేరియంట్ అనేది మన భారతదేశంలో అంటే ఎంఎన్ తర్వాత అంత మంచి అంటే ఈ యొక్క చాలా వరకు ఫేమస్ అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పండించడం అనేది జరిగింది, ఆ వేరియంట్ అనేది ఇక్కడ పండిస్తున్నాను అనమాట. ఈ యొక్క బాబా బుడాన్ హిల్స్లో ఈ యొక్క పండించే ఈ యొక్క టీ అనేది అంటే నీలగిరి, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉందనమాట. సో ఇనీషియల్గా అక్కడ కల్టివేషన్ స్టార్ట్ చేయడం అనేది మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ కల్టివేషన్ అనేది మన భారతదేశం మొత్తం కూడా ఉంది. సో ఇప్పుడు మనకు మన భారతదేశానికి సంబంధించిన కాఫీ అనేది చాలా ఇండియాకి సంబంధించిన వరల్డ్లోనే బెస్ట్ గుడ్ క్వాలిటీ కాఫీ అనేది మన భారతదేశంలో ఉంటుందని మనకు మంచి ఫేమస్ అనమాట. నెక్స్ట్ హార్టికల్చర్ అంటే ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా పండ్లకి, వెజిటేబుల్స్కి సంబంధించిన వాటిని హార్టికల్చర్ అంటాం అనమాట. సో వీటికి సంబంధించి ఈ యొక్క వరల్డ్లో చైనా, ఆఫ్టర్ చైనా తర్వాత మన భారతదేశం అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనం చూసుకుంటే చైనా తర్వాత మన ఫస్ట్ రైస్లో చైనా తర్వాత, తర్వాత గ్రౌండ్ నట్లో మనకు చైనా తర్వాత సెకండ్ ప్లేస్, తర్వాత హార్టికల్చర్లో కూడా మనకు ఈ యొక్క హార్టికల్చర్ క్రాప్స్లో కూడా మనకు థర్డ్ సెకండ్ ప్లేస్ అనేది ఉంది. చైనా తర్వాత మనకు సెకండ్ ప్లేస్ అనేది ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మనకు రేపు అంటే రాబోయే కొలంలో ఇలాంటి వీటి మీద క్వశ్చన్లు కూడా రావచ్చు అనమాట. సో ఆ తర్వాత అంటే ఈ యొక్క హార్టికల్చర్లో మనం చూసుకుంటే ఈ యొక్క టెంపరేచర్ అనేది ఫ్రూట్స్ అనేది ఏంటంటే ట్రోపికల్ అంటే కొంచెం టెంపరేట్ ఫ్రూట్స్ అనేవి కొంతవరకు టెంపరేచర్ ఉండాలన్నమాట. మ్యాంగోస్ తర్వాత మహారాష్ట్ర అంటే మ్యాంగోస్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తర్వాత ఆరెంజెస్ ఆఫ్ నాగ్పూర్ కమలాలు అంటాం, నాగపూర్ కమలాలు ఫేమస్. నెక్స్ట్ ఏదైతే చిరపుంజీకి సంబంధించి మేఘాలయ సంబంధించినటువంటి బనానాస్ కావచ్చు అంటే ఈ యొక్క ఆరెంజెస్ అనమాట అవి. తర్వాత బనానాస్ అనేవి కేరళకు సంబంధించి, తర్వాత మిజోరం, మహారాష్ట్ర సంబంధించి, తర్వాత తమిళనాడు. నెక్స్ట్ లిచ్చి పండు అనేది ఉంటుంది అది, తర్వాత లిచ్చి అండ్ గోవా జామ పండు ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బీహార్లో బాగా ఎక్కువ పండుతాయి అనమాట. పైనాపిల్ వచ్చేసి మేఘాలయ, గ్రేప్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో, యాపిల్స్,
తర్వాత పీర్స్, అక్రికాట్స్, తర్వాత వాల్నట్స్, ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో బాగా పడుతుంది. ఇవి చలికాలంలో అంటే చలి ఎక్కువగా ఉండే బాగా పండుతాయి అన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అంటే ఈ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి పంటలు అన్నమాట ప్రపంచంలో. సో ఈ యొక్క యాపిల్కి వీటికి అంటే హిమాలయాలకు సంబంధించి కాశ్మీర్ యాపిల్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ యాపిల్ అనేవి ప్రపంచంలో బాగా డిమాండ్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇండియా ప్రొడ్యూసర్స్ మొత్తం 13% ఆఫ్ ద వరల్డ్స్ వెజిటేబుల్ అనేది మన భారతదేశం అంటే భారతదేశంలోనే పండిస్తున్నారనమాట. సో చాలా వరకు ఏంటంటే ఈ దీనికి సంబంధించి పీ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి, ఆనియన్ ఒకటి, క్యాబేజీ, టొమాటో, బ్రింజిల్, పొటాటో ఇవన్నీ బాగా భారతదేశంలో ఎక్కువగా పండేటువంటి పంటలు అన్నమాట మన భారతదేశంలో. సో నాన్ ఫుడ్ క్రాప్స్ అనేవి చూసుకుంటే రబ్బర్, రబ్బర్ అనేది ఈ యొక్క రబ్బర్ చెట్టు నుంచి మనకు రబ్బర్ పాల నుంచి రబ్బర్ని తయారు చేస్తారనమాట. మనకు టైర్లకి, బస్సు టైర్లు కావచ్చు, రబ్బర్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఈ రబ్బర్తోనే మనకు ఉపయోగిస్తారనమాట. సో ఇది ఒక ఈక్యూటోరియల్ క్రాప్ అనమాట. ఇది స్పెషల్ కండిషన్స్లోనే పెరుగుతుంది అనమాట, ట్రోపికల్ సబ్ ట్రోపికల్ ఏరియాస్లోనే పెరుగుతుంది. దీనికి బాగా ఎక్కువ వర్షపాతం అనేది ఉండాలి, 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉండాలి. టెంపరేచర్ కొంచెం తక్కువ ఉండాలి, 25 కన్నా అంటే కొంచెం లైట్గా టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, 25 కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ కాదు ఎక్కువ ఉండాలి టెంపరేచర్ అనేది. సో రబ్బర్ అనేది చాలా వరకు ఇండస్ట్రియల్గా రా మెటీరియల్ అనమాట. సో మెయిన్లీ ఇక్కడ ఎక్కడ పండుతుంది, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత ఇక గారో హిల్స్ అనమాట. నందమాన నికోబార్ దీవులు కాకుండా గారో హిల్స్ ఆఫ్ మేఘాలయలో బాగా పండుతూ ఉంటాయి అన్నమాట ఈ పంటలు అనేవి 2010-12 లెక్కల ప్రకారం. సో ఇప్పుడు మన భారతదేశం అనేది 4th వరల్డ్ న్యాచురల్ రబ్బర్ ప్రొడ్యూసర్లో మన భారతదేశమే 4వ స్థానంలో ఉంది ఈ యొక్క రబ్బర్ ప్రొడక్షన్లో. తర్వాత ఫైబర్ క్రాప్స్ అంటే ఫైబర్ క్రాప్స్ అంటే కాటన్, పత్తి, తర్వాత జూట్ అంటేనేమో జనపనార, హెంప్. సో దానికి అది కూడా దీని జాతికి సంబంధించింది అంటే హెంప్ అంటే ఒక అంటే సిల్క్ జాతికి సంబంధించింది అనమాట, న్యాచురల్ సిల్క్ జాతికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా ఫైబర్ క్రాప్స్ అనమాట మనకు చూస్తే. సో ఈ యొక్క సిల్క్ వామ్స్ ద్వారా ఈ యొక్క హెంప్ అనే దాన్ని ఎట్లా తయారు చేస్తారంటే సిల్క్ వామ్స్ పట్టు పురుగుల నుంచి తయారు చేస్తారనమాట. వీటిని సెరీ కల్చర్ అంటాం అనమాట. ఇవి రెండేమో మనకు డైరెక్ట్గా మొక్కల నుంచి వస్తాయి. ఇవి పట్టు పురుగుల నుంచి తయారు చేసినప్పుడు కూడా ఇది కూడా అగ్రికల్చర్లో భాగంగానే ఉంటుంది. కాటన్ అనేది మనం గనక చూసుకుంటే ఇక భారతదేశంలో ఉన్నటువంటి కాటన్ అనేది చాలా వరకు క్వాలిటీ అనేది బెస్ట్ అనమాట. కాటన్ ప్లాంట్ అనేది ప్రపంచంలోనే ఫేమస్ అనమాట. అసలు కాటన్ పుట్టిందే మన భారతదేశంలోనే కూడా ఒక అంశం అనేది ఉందన్నమాట. 2008 ప్రకారం మన భారతదేశం అనేది చైనా తర్వాత అత్యంత ఎక్కువ క్రాప్ను పండిస్తుంది, కాటన్ పండిస్తుంది. సెకండ్ ప్లేస్లో అనేది ఇప్పుడు మనకు ఇండియా అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క తర్వాత మనకు ఈ యొక్క కాటన్ కావాల్సిన హై టెంపరేచర్ ఉండాలా, లైట్ రెయిన్ఫాల్ అనేది ఉండాలా, తర్వాత ఇరిగేషన్ కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదు, 210-210 డిగ్రీల ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అనే అంటే వర్షపాతం లేకుండా బ్రైట్ సన్లైట్ కనుక ఉంటే బాగా పండుద్ది అనమాట. ఇది ఖరీఫ్ క్రాప్ గుర్తుపెట్టుకోవాలి, కాటన్ అనేది ఖరీఫ్ క్రాప్, ఏది ఖరీఫ్ క్రాప్ ఏది రబీ క్రాప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు మేజర్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనేవి మనం చూసుకున్న మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మనకు కొన్ని రాష్ట్రాలేనండి ఈ యొక్క అంటే సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా ఈ పంటలు అనేవి పండుతాయి కాబట్టి మనకు ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీని జూట్ని మనం గోల్డెన్ ఫైబర్ అంటాం, జనపనార మనకు గోన సంచులు అంటాం చూసారా, గోన సంచులు అనేవి వీటితోనే తయారు చేస్తారు. ఈ ఎక్కడ పండుతాయంటే ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోను, బీహార్, అస్సాము, ఈ యొక్క ఒడిస్సా, మేఘాలయాల్లో బాగా పండుతాయి అనమాట ఈ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. సో వీటికి సంబంధించినటువంటి గన్నీ బ్యాగ్స్ కావచ్చు, మ్యాట్స్, మన కింద వేసుకునే మ్యాట్లు అయితే ఉన్నాయి, రోపులు, మనకు తాళ్ళు ఉంటాయి కదా టగఫర్ తాళ్ళు కావచ్చు, ఎన్న వీటన్నింటి ఉపయోగించడానికి వీటిని ఈ యొక్క జనపనార ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ టెక్నాలజికల్ ఇండస్ట్రియల్ రీఫార్మ్స్ అంటే ఇప్పుడు మనకు టెక్నాలజికల్ పరంగా ఒకసారి ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ అనమాట. సో మా యొక్క సంస్థాగతమైనటువంటి రీఫార్మ్స్ అనేవి ఈ యొక్క అగ్రికల్చర్లో తీసుకొచ్చారు అంటే హై ఈల్డ్ వేరియంట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ట్రాక్టర్లు తీసుకురావటం కావచ్చు, మిషనరీ విధానాన్ని వాడటం కావచ్చు, తర్వాత ఈ యొక్క దానికి కారణంగా ఏంటంటే చాలా వరకు పూర్తిగా ఈ యొక్క క్రాప్స్ అనేవి వాటిలో కూడా ప్యాటర్న్స్ అనేవి మారిపోయినాయి. ఇంతకుముందు జమీందారీ విధానం అనేది ఉంది, వాళ్ళ కొన్ని 100 ఎకరాలనే వాళ్ళ చేతుల్లో వాళ్ళ హస్తగతమై ఉండే, ఇప్పుడు అలాంటివన్నీ పోయినాయి. తర్వాత 1960-70 మధ్య కాలంలో మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది వచ్చింది. ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత హై ఈల్డ్ వేరియంట్స్ అనేవి వచ్చినాయి. తర్వాత ఈ యొక్క ఏదైతే ఉందో ఫుడ్ రివల్యూ అంటే వైట్ రెవల్యూషన్ అనేది మనం గనక చూసుకుంటే ఈ యొక్క పాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆపరేషన్ ఆఫ్ ఫుడ్ ఫ్లడ్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అగ్రికల్చర్ అనేది చాలా వరకు మార్పులనే వచ్చినాయి. 1980-1990 మధ్య కాలంలో ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రకరకాల యొక్క అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క క్రాప్స్ అనేవి అగ్రికల్చర్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనమాట. అంటే ప్రకృతి పరంగా కావచ్చు, లేకపోతే మానవ తప్పిదాల వల్ల కావచ్చు, కొంతవరకు వీటికి నష్టం అనేది జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చారనమాట. దాన్నే దాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి బీమా రూపంలో చేసుకొచ్చారు. సో దాంట్లో సంబంధించినటువంటి ఈ యొక్క సైక్లోన్స్ కావచ్చు, ఫైర్ డిజాస్టర్ కావచ్చు, ఫైర్ కావచ్చు, డిసీజ్ వల్ల కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటి వల్ల కావచ్చు, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏమైనా నష్టం పోతే వాటికి సంబంధించినటువంటి యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది అనమాట.
కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఈ యొక్క పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్కీమ్లో ఏంటంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క బెనిఫిట్ ఫార్మర్ అనేవాడు ఎవరికైతే వాడికి బెనిఫిట్ ఉండే విధంగా వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క విధానం అనేది తీసుకొచ్చిందన్నమాట. వెదర్ బులెటిన్స్ ప్రకారం అంటే వెదర్ అనేది ఎలా ఉండబోతుంది, వర్షపాతం ఎలా పడబోతుంది అనేది వెదర్ బులెటిన్స్ తీసుకురావటం, వాళ్ళకి ముందే వాళ్ళని అలర్ట్ చేయడం, దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి మనకు ఎక్కువగా అయిపోయినాయి అనమాట ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన తర్వాత. భూదాన గ్రామదాన, ఈ యొక్క భూదాన గ్రామదాన కింద ఏంటంటే మహాత్మా గాంధీ యొక్క ఫాలోయర్ అయినటువంటి వినోబా భావే, ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే. ఆయన ఒక చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఏమన్నారంటే మాకు పొలాలు ఇస్తే మేము పండించుకుంటాం అన్నారు. సో ఆయన ఏం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ లీడర్ని అడిగాడు అనమాట. సో అడిగి వీళ్ళకి పొలాలు ఇవ్వడానికి ట్రై చేయండి ప్రభుత్వం ద్వారా అంటే, అక్కడ ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి లేచి నాకు 100 ఎకరాల పొలం ఉందండి, 100 మంది రైతులకు నేను ఇస్తానని చెప్పేసి ఆయన అన్నాడు. 100 ఎకరాలు సంథింగ్ 80 ఎకరాస్, 80 ఎకరాల ల్యాండ్ ఉందండి, నేను 80 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో అప్పుడు ఆయనకి ఈ యొక్క భూదాన్ అనే ఒక ఐడియా, భూదాన్ అనే ఐడియా వచ్చిన తర్వాత గ్రామాలు పెద్ద పెద్ద జమీందారులు అనేవాళ్ళు గ్రామాలు తయారు దానం చేశారు. దాన్ని ఏమన్నారంటే గ్రామదాన అన్నారనమాట. వాళ్ళు ఎందుకు గ్రామాలు దానం చేశారంటే ప్రభుత్వం అనేది ల్యాండ్ సీలింగ్ అనే విధానం ఒకటి పెట్టిందనమాట. ప్రతి ఒక్కరికి ఇంతకన్నా ఎక్కువ ల్యాండ్ ఉంటే మేము లాగేసుకుంటాం, సో వాళ్ళు లాగేసుకోవడం కన్నా మనం ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుందని చెప్పేసి చాలా వరకు ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో అగ్రికల్చర్ అనేది చాలా వరకు బ్యాక్ బోన్ అనమాట. ఇది 1951 నుంచి మనం గినక చూసుకుంటే 2011 వరకు కూడా 52% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ అనేది, అంటే మన భారతదేశంలో జనాభా 52% అనేది ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే అనమాట. సో రానున్న కాలం అంటే ప్రస్తుత కాలంలో మనం కొంతకాలంగా చూసుకుంటే అగ్రికల్చర్ యొక్క GDP అనేది రోజు రోజుకు పడిపోతుంది అనమాట. రకరకాలైనటువంటి క్రాఫ్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క పంటలు పండించడం ఇష్టం లేకపోవచ్చు, దీనికి కారణంగా ఇబ్బంది పడుతున్నారనమాట. సో మన భారతదేశం అనేది దీనికి సంబంధించి గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ తెలుసుకొని దాని అభివృద్ధి కోసం మోడర్నైజేషన్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనే దాన్ని పెట్టిందనమాట. సో దీంట్లో భాగంగా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అనేవి ఏర్పాటు చేశారు. తర్వాత ఈ యొక్క వెటర్నరీ సర్వీసెస్, యానిమల్ బ్రీడింగ్ అనేది నెక్స్ట్ సెంటర్స్ అనేవి పెట్టారు. హార్టికల్చర్ డెవలప్మెంట్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, తర్వాత ఈ యొక్క మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే భూమికి సంబంధించినటువంటి శాస్త్రం సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్లు అనేవి ఏర్పాటు చేశారనమాట. ఈ యొక్క మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది భూమిని టెస్ట్ చేస్తాయన్నమాట. ఆ భూమిలో ఎటువంటి యొక్క మినరల్స్ అనేవి ఉన్నాయి, అవి ఏ పంటకు ఉపయోగపడతాయని వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క దీంతో పాటు ఈ యొక్క ఇరిగేషన్ని, పవర్, రూరల్ రోడ్ సిస్టమ్స్ వీటన్నిటిని అంటే మార్కెట్ విధానాన్ని వీటన్నిటి సంబంధించినటువంటి కొన్ని మెకానిజమ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, కొన్ని చట్టాలు అనేవి చేసిందనమాట. తర్వాత ఈ యొక్క సబ్సిడీ, ఫర్టిలైజర్స్ మీద సబ్సిడీ ఇస్తున్నారు. సో అవి ఇవ్వడం వల్ల కొంతవరకు రైతు అనేవాడు బయటపడుతున్నాడు అనమాట. సో ఫార్మర్స్ సంబంధించినటువంటి అన్ని ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి అన్ని అంశాలనే జరుగుతుందనమాట. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ, ఆల్రెడీ మనం ఇది ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం, ఆహార భద్రత అనే దాని గురించి మనం మాట్లాడేవండి, చాలా ఇన్ డీటెయిల్గా చెప్పుకున్నాం దాని గురించి. అంటే ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క FCI ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళు ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంటే వాళ్ళు కలెక్ట్ చేస్తారనమాట. ఎలా కలెక్ట్ చేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తారు రైతు అనేవాడికి, వాడి దగ్గర నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్తో ఆహార ధాన్యాలు అనేవి కొంటారనమాట. ఈ యొక్క కొన్న ఆహార ధాన్యాలని వీళ్ళు FCI వాళ్ళు స్టోర్ చేసి, అంటే ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు స్టోర్ చేసి BPL ఫ్యామిలీస్, ఏవైతే బిలో పవర్టీ లైన్ కావచ్చు లేకపోతే ఎబో పవర్టీ లైన్ వాళ్ళకి కొంతవరకు సబ్సిడీ రేట్లతో, తక్కువ రేట్లతో ఆహారాన్ని పంపిణీ చేస్తూ ఉంటారనమాట. సో ఇంతకుముందు ఇనీషియల్గా చూసుకుంటే ఇది అందరికీ ఇచ్చేవాళ్ళు, తర్వాత కాలంలో ఏం చేస్తారంటే ఓన్లీ ఇప్పుడు ఎవరైతే పేదలు ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే ఆహారానికి సంబంధించినటువంటి అనేది సబ్సిడీ రేట్లలో ఇస్తున్నారనమాట. మిగతా వాళ్ళందరూ ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాల్సిందే దీనికి సంబంధించి. సో ఈ యొక్క అగ్రికల్చరల్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫుడ్ క్రాప్స్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పాపులేషన్ అనేది, ఇండియా పాపులేషన్ అనేది పెరుగుతున్నప్పటికీ కూడా ఫుడ్ ప్రొడక్షన్లో మనం చూసుకుంటే కొంతవరకు డిక్లైన్ అనేది ఉందన్నమాట. సో అది రాబోయే కాలంలో పెద్ద సమస్యగా మారిపోతుంది అనమాట. ఎందుకని జనాభా పెరుగుతుంది, జనాభా సరిపోయే ఆహార పదార్థాలు అనేవి పండించట్లేదు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అంటే పంజాబ్లో రైస్ అనేది పంజాబ్లో బాగా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇంటెన్సివ్ క్రాపింగ్ అనేది, అంటే తక్కువ రెయిన్ఫాల్ ఏరియాస్లో కూడా ఏంటంటే మనం ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని ఉపయోగించుకోను, లేకపోతే ఈ యొక్క ఇరిగేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని ఎక్కువ పంట పండుతున్నాం. పంజాబ్లో రైస్ అసలు పండదు, మహారాష్ట్రలో షుగర్ కేన్ అనేది పండదు, అయినా కానీ వీళ్ళు ఏంటి ఇంటెన్సివ్ ఫార్మింగ్ కింద ఎక్కువగా వాటర్ అనే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి పంటలు పండిస్తున్నారనమాట. సో దానివల్ల ఏమవుతుంటే రాబోయే కాలంలో ఈ యొక్క పూర్తిగా ల్యాండ్ డిగ్రేడేషన్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రకృతి వనరులు అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకుందని అవి అనమాట ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఆన్ అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్ అనేది మనకు ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది ప్రపంచీకరణ అనేది జరిగింది. ప్రపంచీకరణ జరగడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది అగ్రికల్చర్ మీద పడింది. ఇప్పుడు మనకు అగ్రికల్చర్ అనేది మనం ఇలా చూస్తే ఏమవుతుందంటే అంటే భారతదేశం అనేది ఫస్ట్ మనం ఒక ప్రపంచానికి అందా తెలిసింది వ్యవసాయం నుంచి. కానీ ఇప్పుడు వ్యవసాయంలోనే మన భారతదేశం నష్టపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఏంటంటే వ్యవసాయానికి చాలా వరకు సబ్సిడీ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు తక్కువ ఖరీదుకే మంచి నాణ్యమైనటువంటి పంట అనేది పండించగలుగుతున్నారు. కానీ మన భారతదేశంలో అంటే యూరోపియన్ యూనియన్ ట్రేడర్స్ కావచ్చు, లేకపోతే రకరకాల దేశాలు కెనడా, బ్రెజిల్, చైనా లాంటి దేశాలు,
సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళు తక్కువ అంటే మన భారతదేశం రైతులు పంట పండించడం అనేది కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో మన యొక్క ఆహార పదార్థాల రేట్ అనేది ఎక్కువ. సో మనం ఏం చేస్తున్నాము, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇతర దేశాల నుంచి తక్కువ రేట్లకు మనం కొనుక్కుంటున్నాం. అలా కనుక్కోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థానికంగా పండించే వాళ్ళకు రేట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ఆదాయం అనేది పడిపోతే ఇంకా పంట పండించేవాళ్ళు ఉండరు. రాబోయే కాలంలో ఏమవుతుంది అంటే పంట పండించేవాళ్ళు లేకుండా పోతారనమాట. సో మనకు బ్రిటన్ కూడా మనం చూసుకుంటే ఇంతకుముందు కాటన్ సంబంధించినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది మన భారతదేశంలో ఫేమస్. అలాంటిది ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఆ దెబ్బ అనేది ఉందన్నమాట. ఇప్పటికీ ఏదైతే ఈ గ్లోబలైజేషన్ వల్ల చాలా వరకు దెబ్బతింటుంది అనమాట. సో మనకు చంపారన్ మూమెంట్ అనేది 1917 బీహార్లో జరిగింది. అది ముఖ్యంగా ఇండిగో కల్టివేషన్ సంబంధించి, అంటే మన భారతదేశంలో ఈ యొక్క టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి పంటలు అనేవి చాలా ఫేమస్ అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మన భారతదేశం అనేది వేరే సిచ్యువేషన్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే కాంపిటీషన్ తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత 1990 నుంచి చూస్తే కనుక మన భారతదేశంలో రైతులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వాళ్ళు ఏంటంటే న్యూ కొత్త కొత్త సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. సో వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ రైస్, కాటన్, రబ్బరు, టీ, కాఫీ, జూట్, స్పైసెస్ అనేవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డెవలప్డ్ కంట్రీస్తో సమానమైనటువంటి హై సబ్సిడీస్ అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు సరేంటంటే చెప్పే కదా, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం వల్ల తక్కువ రేట్లకి వాళ్ళ యొక్క పంట అనేది పండిస్తున్నారనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో జీన్ రెవల్యూషన్ అనేది వచ్చిందనమాట. ఈ యొక్క జీనోమ్స్ ద్వారా, ఈ యొక్క టెస్ట్ ట్యూబుల్లోనే ఏదైతే ఉందో, ఈ యొక్క కల్చర్ల ద్వారా వీటిని పంట పండించడం అనేది చేస్తున్నారనమాట. సో ఈ రెవల్యూషన్ వల్ల మనకు కొంతవరకు ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, వాటి మీద ఇప్పుడు అందరికీ కూడా మొగ్గు ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందులాగా ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నారనమాట. సో ఇప్పుడు మనకు అనేది మళ్ళీ సైకిల్ అనేది మారుతుంది, కొత్తగా వేరియేషన్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద పడుతుంది అనమాట. సో ఇదండి ఈ యొక్క ఎన్సీఆర్టీ, ఈ యొక్క అంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి. సో ఇప్పుడు మన లాస్ట్ సెషన్ ఏంటంటే ఎక్సైజ్ అనేది ఒకసారి చూద్దాం. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ఏ సిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ వేర్ ఏ సింగిల్ క్రాప్ ఈజ్ గ్రోన్ అనే లార్జ్ ఏరియా, ఒకే చోట ఎక్కువ పంట పండించే అంటే ఒకే పంటను ఎక్కువ చోట అంటే ప్లాంటేషన్ అగ్రికల్చర్ ఇది. నెక్స్ట్ ఏదైతే రబీ క్రాప్ అనేది చూస్తే మిల్లెట్స్, తర్వాత మనకు ఏది లెగ్యుమినస్ క్రాప్ అనేది చూసుకుంటే పల్సెస్ అనమాట. సో మనకు రైతుల దగ్గర నుంచి ఫుడ్ అనేది ఎలా తీసుకుంటుంది గవర్నమెంట్ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఈ యొక్క ఎన్సీఆర్టీ 10th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క 4th చాప్టర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.